నిజామాబాద్ జిల్లా బెంగల్ మండలంలో చెంగల్ గ్రామంలో దొంగలంటూ వాట్సాప్ లో వైరల్ కావడంతో గ్రామస్తులు గుర్తు తెలియని వ్యక్తి అంటూ గ్రామానికి ఫోన్ చేయగా ఆయనను ఇద్దరు వ్యక్తులు కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆర్మూర్ ఎంజ్ హాస్పిటల్ కు తరలింపు అనంతరం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ కు తరలించగా రాత్రి ఇద్దరులోని ఒకరు హైదరాబాద్ హాస్పిటల్లో మృతి చెందడంతో వివాద గ్రామాల నుండి తండాల నుండి భారీగా వచ్చిన తండా వాసులు చెంగల్ గ్రామంలో రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు చెంగల్ గ్రామం నుండి రాస్తా రోకో విరమించమని గిరిజనులు మహిళలు తరలివచ్చారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు 3 ఎకరాల భూమి ప్రభుత్వ జాబు కల్పించాలని నష్టపరిహారం చెల్లించాలని నిందితులను ఉరిశిక్ష వేయించాలని వారు కోరారు. వారి హౌస్ డిమాండ్లు తీరే వరకు ఇక్కడ నుండి కదలబోమని మహిళా డిమాండ్ భారీ పోలీసుల మోహరింపారు. చెంగల్ గ్రామంలోని ఉద్రిక్తత నెలకొన్నది. దీనిలో ఏసీపీ శ్రీధర్ రెడ్డి, వినోద్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ పాల్గొన్నారు. నిన్న డిబి తాండలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అది ఆ మామిడి తోట విలేజ్, చెంగల్ విలేజ్ అవుట్స్కట్స్లో మామిడి తోట ఒకటి ఉన్నది. ఈ ఊరు వాళ్ళది. ఆ మామిడి తోటకు ఈ దేవి అండ్ లాలు అని ఇద్దరు వ్యక్తులు, దేవి అనేమో బీడి తాండ, తర్వాత లాలు అనే వ్యక్తి ఏమో ఎంజీ తాండ, వాళ్ళిద్దరు కలిసి మామిడి తోట పోతే ఒక పిల్లోడు చూసి గొర్రెకాపరి చూసి ఎందుకొచ్చారన్న చూస్తూ ఉంటే ఇతను కొద్దిగా బెదిరించినట్టు మాట్లాడితే వీళ్ళు వాళ్ళు ఏదో దొంగలు అనుకొని ఇప్పుడు వాట్సాప్లో కూడా అది కూడా క్రియేట్ అవుతుంది కదా, అది అనుకోవచ్చు లేదా దొంగలు అనుకోవచ్చు అనుకొని ఊర్లో చెప్తే అందరు కలిసి అక్కడికి పోయి వారిని ఇద్దరిని పట్టుకొని కొట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ తీసుకొచ్చి ఇక్కడ విడిసి రూమ్లో వేసి కొట్టడం జరిగింది. అట్టి సందర్భంలో సీఐకి ఇన్ఫర్మేషన్ రాగానే మా పోలీసు వాళ్ళు వచ్చి వారిని విడిపించి మేము ఊళ్ళకొస్తాము, మావులేమో వాళ్ళేమో టండాకి వస్తారు, పని చేస్తున్నాం ఒకదాగల్ని అంతా కలిసి మలిసి ఉన్నాం. ఏర్పాటు మనిషి ఉన్నాడు కదా, ఆ మనిషికి ఎట్లా కొట్టేసారు, ఎట్లా కొట్టిండ్రు, గెలిచి అయితే ఉన్నాడు, దొంగతనం చేసినా ఏం చేసినా, దాన్ని నేను నామ చేసేది ఉండే కదా, నీవు ఇసుకుంటే దొంగతనం చేసినావు, ఒక మనిషిని చంపినావు అంటే నీర్నామం చేసేది ఉండే సార్, ఇట్లా కొడితే ఎట్లా ఎక్కడ ఎట్లా ఉంటుంది, అలా గత్తి ఎట్లా సార్, అలాేమో కైకల కూలి మీద అబ్బా ఉన్నాం, అలా ఏం లేదు. రేపు 4 రూపీస్ అమ్ముతారు ఇంట్లోనే వాళ్ళకు, ఈయనకి ఎట్లా సంపారు, అలాగే ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా ఊరి శిక్ష కావాలి. తెలిసిన వాళ్ళే ఎవరైనా తెంపి తింటారు, మరి అతను దొంగతనం చేసిండే అనుకుందాం, కొని ఆయనకు 2 దెబ్బలు కొట్టి ఊర్లో తీసుకురావాల, తీసుకొచ్చి పోలీసు వాళ్ళకు లేకపోతే ఎవరు మీ వాళ్ళు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు ఫోన్ చేయు, లేకపోతే నంబర్ మేమన్నా చేసి పిలిపిస్తాము అని వాళ్ళకు చెప్పేది ఉండేది.